హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మోడల్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో మోడల్లకు సంబంధించి ఆల్రెడీ నిన్న కోర్టులో ఇక్కడ హా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ అయితే చేసింది దాన్ని కోర్టు కూడా విచారణకు స్వీకరించింది అయితే దానికి సంబంధించి ఏం చెప్పింది అనేది పూర్తి వివరాలు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పేదలందరికీ ఇల్లు అప్పీల్పై విచారణ వాయిదా పేదలందరికీ ఇల్లు పథకం కింద పేదలకు ఇచ్చిన భూములో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంతో రాదు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ అయితే చేసింది దీనికి విచారణ అయితే వాయిదా వేసిందనమాట హైకోర్టు ఈ అప్పీలను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచి ఆయన ఆదేశాల మేరకు సంబంధిత ధర్మాసనం ముందు ఉంచాలని చెప్పేసి రిజిస్టర్ని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి జస్టిస్ రావు రాఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట పేదల ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది సింగిల్ జడ్జిగా తానిచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలను తానే విచారించడం సబబు కాదని భావించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈ అప్పీలను ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు తగిన ధర్మాసనం ఇక్కడ ముందు ఉంచాలని చెప్పేసి రిజిస్టర్ని ఆదేశించారన్నమాట ఈ ఆదేశాలతో దసరా సెలవుల తర్వాత ఈ అప్పీల్ విచారణకు వచ్చే అవకాశం ఉందని ఈ నెల ఇరవైనా హైకోర్టు కార్యకలాపాలు అవుతాయని ఆ రోజున ఈ అప్పీల్ విచారణ రా రాకుంటే ప్రభుత్వం తన అప్పీల్ గురించి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం కూడా ఉందని తెలియజేశారు అంటే ఇక్కడ ఇళ్ల పట్టా పొందినవారు అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నవారు ఈ నెల ఇరవయో తారీఖున దీనికి సంబంధించి తేలుతుందనమాట ఇళ్ల నిర్మాణం కంటిన్యూ చేయమంటారా లేదంటే ఇళ్ల స్థలాల వారికి ఇల్లు సైజు పెంచుతారా అనేది మనకి ఆ రోజైతే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి